ఎస్ నాగేశ్వరరావు గారు మీరు అన్నట్టు ధర్మాన ప్రసాదరావు గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి మధ్య ర్యాపో ఉంది, కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు. కానీ ఎందుకు 10 మందిలో ఇలా రాద్ధాంతం చేయడం, పార్టీ పరువు తీయడం? అది చాలా తప్పు సార్. మరి అది ఆలోచన లేకుండా చేసుకుంటున్నారు సార్. ఆలోచన లేకోకుండా చేసుకుంటున్నాడు అండి ఆయన. ఉన్న పెద్దరికాన్ని పోగొట్టుకుంటున్నారు దయచేసి. అది చాలా తప్పుగా ఉంది సార్, చాలా బాధగా ఉంది మాకు కూడా. అంటే ఈ అసంతృప్తులకు సంబంధించి అసమ్మతి గళాల గురించి మీ పార్టీ ఏమన్నా ఒక ప్రత్యేక చర్య తీసుకుంటుంది, ఒక కమిటీ లాంటిది ఏమన్నా వేస్తుంది అని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయాల్సిన అవసరం ఉందా? అలాగే ఇప్పుడు ప్రసాదరావు ఇప్పుడు ఎంపీ గారు ఇలా మాట్లాడారు, అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేశారు, పబ్లిక్లోకి వెళ్ళారు, ఈ ఎంపీ గారు ఇలా మాట్లాడతా కారణం ఏంటి అని మొత్తం ఎంక్వైరీ వచ్చింది. అసలు కార్పొరేటర్గా కూడా గెలవటానికి కెపాసిటీ లేనటువంటి వ్యక్తి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో అక్కడ గెలవటం జరిగిందనేది పబ్లిక్ అంతా చెప్పారు. మాకు మీరు కావాలి కానీ ఎంపీ వద్దన్నారు. అట్లాగే ప్రసాదరావు గారు మీకు కూడా ఇప్పుడు ఇదే క్రమశిక్షణ సంఘం ఎంక్వైరీ కమిటీ వేస్తుంది, మీ నియోజకవర్గాల్లో వస్తుంది. మీకు చరిష్మా ఉన్నా లేకపోయినా పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి మీరు ఉండాల్సిందే. మీకు పార్టీ వల్ల వచ్చేటటువంటి ప్రతి ఒక్క మంత్రి పదవులు కానీ ఇంకోటి కానీ ఎలాంటి అధికారాలైనా సర్వం సిద్ధిస్తాయి. అన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత ఇవాళ మీరు ఎట్లాగొట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అనుభవించే టైంలో మీరు తినేదాన్ని కాలదనుకుంటాం. చాలా తప్పుగా ఉందండి. క్రమశిక్షణా సంఘం ఉంది, క్రమశిక్షణా సంఘం కూడా కరెక్ట్ పర్సన్స్తో, అన్ని కమ్యూనిటీ పర్సన్స్తో, ఎవరో రెడ్డి గారు వచ్చారు, ఆ రెడ్డి గారు ఇలా మాట్లాడారు, ఈ రెడ్డి గారు అనేది అల్లరి చేస్తున్నారు, ఎవరో ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, అలా కాకోకుండా కమ్యూనిటీ వైడ్గా ఇవాళ 5 ఉప ముఖ్యమంత్రులను ఏ విధంగా వేశారో క్రమశిక్షణ సంఘంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ, కాపు, కమ్మ అందరినీ వేసి చక్కగా అభిమానం అనేది చూపించుకోకుండా జరిగిన సంఘటన మీద మంచి చెడు రెండే తీసుకోవాలి. తీసుకుని ఎంతలో పెద్దలైనా సరే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్య తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. తీసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఉంది, ఆయన మీద ఉంది. ఏదో 5 ఏళ్ళు వచ్చాం, అనుభవించాం, వెళ్ళిపోయాం, నా కోరిక తీరిపోయింది అనేది కాదు. 30 ఏళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలాలి అంటే వైఎస్ఆర్ పార్టీకి క్రింది స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ క్రమశిక్షణ అనేది ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు రన్ చేయగలుగుతారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మనోభావాల్లోంచి వచ్చిన మాట ఇది. ఒక్కసారి ఆలోచించి మీరు క్రమశిక్షణ సంఘం వేసి అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళది. ప్రసాదరావు గారు మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా మన పార్టీ ఎమ్మెల్యే గారు కాబట్టి, సీనియర్ సభ్యులు కాబట్టి మీకు ఉంది. దయచేసి ఇది ఒకటి దృష్టిలో. నాగేశ్వర గారు ఫైనల్గా సూటిగా అడుగుతాను ఒకే ఒక ప్రశ్న. ఈ పునర్విభజన, జిల్లాల పునర్విభజన అనేది ఈనాటిది కాదు, ఎప్పుడో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, జరుగుతుందని అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన అదే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ఒకవేళ ఇలాగ అసంతృప్తులు, అసమ్మతి గళాలు వినిపించే వాళ్ళకి మీ పార్టీలో ఉండే అర్హత ఉందా లేదా అంటే ఏం చెప్తారు సూటిగా? జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ కానించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సమర్థిస్తున్నారు. అది కాకోకుండా మేధావులైనటువంటి ఐఏఎస్లు, పిఎస్లు, స్టేట్ పిఎస్లు కూడా ఒక్కళ్ళ కాదండి, అజయ్ కలాం గారు కానీ, ఒక కే నాగేశ్వరరావు కానీ, ఒక మా రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, ఒక మన ఆంజనేయ రెడ్డి గారు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది సీనియర్లు, పెద్ద జస్టిస్లతో కూడా ఒక చలమేశ్వర గారు కానీ, ఒక రమణ గారు కానీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారండి. ఇవాళ జగన్ ఎక్కడ తెస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఈ అభివృద్ధి పథకాలన్నీ ఏంటి, ఈ డెవలప్మెంట్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆయన వెంక చూస్తున్నారు, ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ బస్సు ఎక్కుతానండి అని చెప్పి ఇవాళ లిస్టులో ఉన్నాడండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా కాపు సోదరులు, మేము కాపు, మా కాపు సోదరులు పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్ని అంబులెన్సులు ఇవ్వటం ఇది చరిత్రలో ఎవరూ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రియల్లీ మీరు గ్రేట్ అండి అని అప్రిషియేట్ చేశాడు. ప్రతి పక్షాల చేత కూడా అంత మంచితనంగా అప్రిషియేట్ చేయించుకుంటుంటే ఏమండి, సంసారం చేస్తున్నాం, ఇవాళ అన్నం వండుతున్నాం, అన్నం బాగానే ఉడుకుంది, కూర వండేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువవచ్చు, ఉప్పు ఎక్కువైందని తిడితే ప్రసాదరావు గారు ఒక ఎంపీ గారు ఎంతవరకు సమంజసం అండి? ఖాళీ బొచ్చులిచ్చేళ్ళాడండి చంద్రబాబు, ఖాళీ బొచ్చులిచ్చేళ్ళాడు. నిన్న చూడండి శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆపుతావా? బుద్ధుందా చంద్రబాబు నాయుడు నీకు? ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ లాగినాయి, ఎంతమంది జీతాలు ఆగిపోయిని కష్టపడి పని చేసిన వాళ్ళని ఈ కరోనా హాస్పిటల్లో పని చేసే డాక్టర్లు హెల్పర్లు ఎంతమంది జీవితాలు ఆగినాయి ఇదా నువ్వు చేసేది ఎంత నువ్వు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక మొగాడికి నువ్వు మాజీ భర్తవైతే మాత్రం బీరువా తాళాలు వేసుకెళ్ళిపోతావా ఖాళీ బొచ్చులు ఖాళీ డబ్బులు రూపాయి లేకోకుండా అప్పులు ఇచ్చేళ్ళవు నువ్వు చేసిన అప్పులన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ కరెంటు బిల్లులు కానీ మీ కాంట్రాక్ట్లకు డబ్బులు పంచడం కానీ ఇది వాస్తవం కదండి ప్రజలందరూ గమనిస్తున్నారు కదండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు అయితే కంపల్సరీ చర్యలు తీసుకోవాలి సార్ క్రమశిక్షణ అనేది ఉండాలి సార్ yes ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।